అలాగే సెంథిల్ గారు, మీరు పెద్ద పెద్ద ఫిలిమ్స్ చేశారు, నాకు ఎప్పుడో డౌట్ ఉండేది మీరు చిన్న సినిమాలు చేసేప్పుడు ఎలా చేస్తారనేది. డెఫినెట్లీ యూ షోడ్ యువర్ వర్సిటాలిటీ, అంటే మీరు ఒక బిగ్ ఫిలిమ్స్ యూనో కమర్షియల్ క్యాన్వస్లో ఎలా హ్యాండిల్ చేస్తారు, అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ షోడ్ దట్ నేను అది చేయగలను ఇది చేయగలను అనేది. కంగ్రాచులేషన్స్ ఆన్ దట్ స్విచ్ సార్. అండ్ ఇంకా ఆర్ట్ డైరెక్టర్ గారి గురించి నాకు పరిచయం లేదు, ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. నేను ఆయన గురించి ఒక్క మాట మాట చెప్తాను. రంగస్థలం సినిమా అయిపోయింది, నేను సుకుమార్ గారిని ప్రైవేట్కి కలిశాను. కలిసి, డార్లింగ్ సెట్స్ ఎక్కడ వేశారు, చాలా బాగా చేశారు సార్, సెట్ ఏమీ లేదు, ఊర్లోకి వెళ్ళి షూట్ చేశారా అని అడిగాను. కాదు, ఇక్కడే సెట్ వేసి షూట్ చేసామని చెప్పారు. అసలు సెట్టా, మరి అంత న్యాచురల్గా ఉందంటే? హీ సెడ్ ఓన్లీ వన్ థింగ్, సుకుమార్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ఆర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆయనే అన్నాడు, బన్నీ నేను పనిచేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద వరల్డ్, నేను నా ఫీలింగ్ అయితే వరల్డ్లోనే, నేను ఎవరితో పనిచేయకపోయినా కూడా నాకు ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు ఈ ఆర్ట్ డైరెక్టర్, నువ్వు ఖచ్చితంగా ఆయన కలవాలి అని ఆయన చెప్పారు. అంత బాగా చెప్పారు సార్ మీ గురించి. సో ఇట్స్ ద ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ సీయింగ్ యూ, కంగ్రాచులేషన్స్ ఇన్ పర్సన్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ రంగస్థలం. ఇంకా ఇలాగే సినిమాలో పనిచేసిన ఎంతోమంది టెక్నీషియన్స్ అందరూ ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. ఐ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడీ.